या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। रामलिंगेश्वरनी अर्धांगी कामाक्षी देवी भक्त कामदायिनी चक्रराज रथारूढ़ सर्वायुध धारिणी अयिन अम्मवारी स्वरूपं भक्तुलकु आह्लादकरंगा भासिस्तुंदी। भंड सैन्य वधोद्युक्तगा शक्ति सेना समन्वितगा हाहाकारालतो कदिले अम्मवारु दुष्टुल पालिट मात्रमे दुर्निरीक्षंगा उंटुंदी। అలాంటి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ వ్రతధారిణి అయిన కామాక్షి అమ్మవారిని భక్తులు ఆరాధిస్తూ ఆశీర్వాదాలను అందుకుంటూ ఉంటారు। అమ్మవారి గర్భాలయ విమాన గోపురం త్రికలశ ప్రతిష్ఠితంగా భాసిస్తోంది। సృష్టిలో పిపీలక బ్రహ్మ పర్యంతం చీమ నుండి సృష్టికర్త వరకు అన్నింటిలోనూ అందరిలోనూ ఉన్న అంత చైతన్యం అమ్మవారే। కామాక్షి కామదాయిని దేవర్షిగణ సంఘాతస్తూయ మానాత్మ వైభవ అంటూ లలితా సహస్రనామం దేవగణాలు ఋషిగణాలు అమ్మవారి యొక్క ఆత్మ విభవాన్ని స్తుతిస్తుంటారని అభివర్ణిస్తోంది। గర్భగుడి కిరువైపులా పరిచారికలు శంఖ చక్రాయుధ హస్తలై నిలచి ఏకాగ్ర చిత్తులై భక్తులు నిశ్శబ్దంగా అమ్మవారిని దర్శించుకోవాలని సంజ్ఞ చేస్తుంటాయి। శక్తి వినా శివుడు కూడా నిర్జీవుడైపోతాడు। శివచోదక శక్తి శక్తి స్వరూపినియే। అలాంటి మహిమాన్వితయైన అమ్మవారిని గర్భాలయంలో దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరుతారు। కాషాయ వర్ణపు యవనిక ముందు సింహ తలాటంతో రజత కిరీటంతో నుదుట త్రిపుండ రజత పట్టికతో దర్శనమిస్తారు। నీలాల వదనం ఒక గగనమైతే స్వర్ణముఖ్యర సృష్టి చక్రమైతే తన కను సన్నలలో సృష్టి పరిభ్రమణం జరుగుతున్న దృశ్యం ఆమె ముఖ మండలంలో దర్శనమిస్తుంది। పద్మహస్తాలతో అభయవరద ముద్రలతో చతుర్భుజిగా పట్టు కాషాయ పుట్టంతో కారుణ్యపు కన్నుల నుండి జాలువారే వెన్నెలలకు భక్తుల హృదయాలు కలువ పూలై పులకించి వికసిస్తుంటాయి। భారతీయ సంస్కృతిలో ఒక్కో తత్వానికి ఒక్కో దేవతను ప్రతీకగా ఆరాధించడం జరుగుతుంది। ఒక్కొక్కరి మనస్తత్వానికి ఒక్కో దేవత ఉపాసన సంతృప్తినిస్తుంది। అందుకే ఒక ఆలయంలో అనేక దేవతలు కనిపిస్తారు। సూర్య భగవానుడు జ్ఞానదాయకుడు, చంద్రుడు మనో అధిష్టాన దేవత, వినాయకుడు విఘ్ననాశకుడు, సుబ్రహ్మణ్యుడు వైద్యనాథుడు ప్రధాన దేవత వెలసిన మందిరంలో ఆయా పరివార దేవతలు అందుకే దర్శనమిస్తుంటారు। సృష్టిలో ఎన్నో అదృశ్య శక్తులున్నాయి। మానవ జీవితాన్ని మహోన్నతంగా మలుచుకోవడానికి ఆ ఆధ్యాత్మిక శక్తుల్ని ఆరాధించుకోవలసిన అవసరం ఉంది। సూక్ష్మరూప దివ్య శక్తులకు స్థూల రూప ఆకృతిని రూపొందించుకోవడం వల్ల భారతీయ సంస్కృతిలో బహుదేవతారాధన చోటు చేసుకుంది। ఏకం సత్ అన్న సూత్రం తెలిసిన మన ఋషులు సామాన్య జనులకు అవగతం కావడం కోసం అనేక రూపాలలో భగవంతుని ఆరాధించుకునే సౌలభ్యాన్ని కల్పించారు। ఈ ఆలయంలోని ఉపాలయ దేవతలందరూ ఆకోవకు చెందినవారే। శివుడి గర్భాలయం ఇరువైపులా వెలసిన సుబ్రహ్మణ్య స్వామి విఘ్నేశ్వరులు, రాజగోపురం పార్శ్వాలలో వెలసిన సూర్యచంద్ర చిరు మండపాలు, శ్వేతాంబరధరుడైన వక్రతుండ విఘ్నేశ్వరుడు, భుజగ భూషణుడి కంఠ హారాలుగా సేవించుకునే నాగదేవతల ప్రతిష్ట, ఇవన్నీ ప్రధాన దేవతలకు అనుబంధ దేవతలుగా ఉంటాయి। ప్రతి ఆలయంలోనూ ఆయా ప్రధాన దేవతలకు అనుబంధ ఉపాలయాలుంటాయి। భక్తులు ఈ ఆశీర్వాద బలంతో ఆనందమయ జీవితాలను గడుపుతుంటారు। నమామి తం వినాయకం।